హాయ్ ఎవరివన్. సో ఈరోజు వచ్చేసి గంప నాగేశ్వరరావు పోర్ట్రైట్ పెన్సిల్ డ్రాయింగ్ చేశాను. సో సార్ వచ్చేసి మోటివేట్ స్పీకర్. సో సార్ది చాలా వీడియోస్ విన్నాను నేను, చాలా అద్భుతంగా ఉంటాయి. సో అందుకే నేను గంప నాగేశ్వరరావుది నేను డ్రాయింగ్ చేశాను. సో అప్లోడ్ చేస్తున్నాను. సో చూడండి ఎలా డ్రాయింగ్ చేశాను ఏంటి అనేది. సో ఓకే చూడండి వీడియో. మీ బెస్ట్ మూవీ ఏంటండి? నాకు సినిమాలు పెద్ద గుర్తులేవండి. అంటే మీకు ఇష్టమైన హీరో, మీకు ఇష్టమైన, అంటే మీరు ఇష్టపడే హీరో ఎవరు ఇప్పుడు దాంట్లోనే పాత వాళ్ళ దాంట్లోనైనా? నేను ఏ హీరోని, వాళ్ళు యాక్టర్స్ అండి, దే ఆర్ నాట్ హీరోస్. ఓకే ఐ అగ్రీ, దే ఆర్ నాట్ హీరోస్. హీరోస్ రైతన్న హీరో, మిలిటరీ హీరో, పోలీస్ హీరో, వాళ్ళ హీరోస్, వీళ్ళు పెద్ద జీరోస్. మేకప్ లేకుండా బయట చూడలేము వాళ్ళను. డ్రెస్సులు వాళ్ళే కాదు, కాస్ట్యూమ్స్ వాళ్ళే కావు, మాటలే కావు కాదు, డైరెక్టర్స్ వాళ్ళే కాదు. ఎత్తిన శివలింగం ఒరిజినల్ కాదు అది, అట్టముక్క వాళ్ళ హీరోని పట్టుకున్న తుపాకీ ఒరిజినల్ కాదు అది. నా సైనికులు ఒరిజినల్ గన్ పట్టుకున్నారు వాళ్ళ హీరోస్, పోలీసుల హీరోస్. రైతన్న లేకుంటే ఎవడున్నానండి? మా అమ్మ హీరో, మా నాన్న హీరో, సినిమా హీరోలు హీరోలు కాదు. దిస్ జస్ట్ యాక్టర్స్. డైరెక్టర్ చెప్పింది చేయాలి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ హీరో, ఐఆమ్ హీరో. మా నాన్న హీరో, మా అమ్మ హీరో, వాళ్ళకి ఏం లేదు అమ్మా, వాళ్ళ దగ్గర ఏం లేదు. భగవంతుడు ఎంత పవర్ఫుల్ గా పుట్టించాడు, మీరు నమ్మిరా నమ్మరా, నేను మాత్రం నమ్ముతాను మా దేవుణ్ణి. ఎంత పవర్ఫుల్ గా పుట్టించాడు భగవంతుడు, అది ఏమైనా ఎయిరాన్ని పంపించిండు, ఏమైనా ఎయిరాన్ని పంపించిండు. అది ఏం చేయకుండా వీడు వస్తాడు పోతాడు. ఎస్ సార్ నో. అందుకోసం చెప్తాను బాస్, ఈ 5 లక్షణాల గురించి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ఎక్కడ పెట్టాలో మీరు వాడుకోండి. 1, సూర్యుని కంట ముందు ఉదయించండి బాస్. రేపటి నుండి మీ ఇష్టమైన పని, ఏం పని చేస్తారో చేయండి, ఏదైనా పని చేయరి. 5:30 లోపల ఎవరి, మార్నింగ్ 5:30 లోపల ఎవరు. ఎందుకు 5:30 అంటే సూర్యుడు అప్పుడే ఉదయిస్తాడు. మనము పుల్లారెడ్డి స్వీటర్స్ వంటే అడుగు క్యాలెండర్ ఇస్తాడు, ఫ్రీగా ఇస్తాడు కదా. దాని మీద సువు సు అని రాసి ఉంటుంది. ఊ అంటే ఏంది, ఆ అంటే ఏంది, ఉదయం వస్తామే. ఓకే చూడాలి మిస్టర్ సన్, రేపు 8 గంటలకు ఇస్తున్నాం చూడాలి. 5:38 నేను 5:37. ఎస్ అన్న, సూర్యునితో పోటీ పడండి బాస్. ఫస్ట్ లైఫ్ లో మార్పులు తీసుకురండి. ఈ మార్పు వస్తే చాలు, విల్ బికమ్ వెరీ యాక్టివ్, వెరీ యాక్టివ్. లెవర్ అండి దాన్ని. మనము స్పిరిచువాలిటీ తీసుకున్నా, సైకాలజీ తీసుకున్నా, ఏం తెలుసా, స్పిరిచువాలిటీ ప్రకారం ఏముంది, ఏ రిలీజియన్ తీసుకోండి సార్, మీ ఇష్టం. గోల్ ఉంటే మీ గోల్ కోసం పనిచేస్తారు, మీ గోల్ లేకుంటే గోల్ ఉన్న వాళ్ళకి పనిచేస్తారు. అర్థం కాలే. మీ టైం మీకోసం వాడుకుంటే మీరు బాగుపడతారు, మీ టైం మీరు వాడుకోకుంటే టైం ఉన్నవాడు మీ టైంని వాడుకుంటాడు. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే, నీ మైండ్ నువ్వు వాడుకుని నువ్వు పైకి వస్తావు, లేకుంటే మైండ్ నువ్వు నీ మైండ్ కూడా వాడుకుని వాడు పైకి వస్తాడు. ఇంకా కరెక్ట్గా మన వైజాగ్ లాంగ్వేజ్లో మాట్లాడాలంటే, నిన్ను నువ్వు వాడుకోకుంటే నిన్ను ఇంకోటి వాడుకుంటాడు. ఫ్యూచర్లో మీకు డబ్బు కావాలా? కావాలా? కావాలి. ఎందుకంటే హాస్పిటల్లో ఆక్సిజన్ ఇస్తేనే పోతారు. ఆక్సిజన్ కావాలి, సిలిండర్ కావాలి, సిలిండర్ కావాలి, డబ్బులు కావాలి. అన్న తమ్ముడు చెప్పింది చాలా కరెక్ట్, కొట్టురు గట్టిగా. మనిషికి ఏం కావాలి? ఏం సార్ మొత్తం డబ్బు మనిషా, మీరు డబ్బు డబ్బు అంటున్నారు. బాస్ డబ్బు అవసరమా లేదు నాకు తెలియదు, కానీ డబ్బు అయితే అవసరమే. మీరు ఇక్కడికి రావడానికి, నేను ఇక్కడ రావడానికి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి, ఎవ్రీథింగ్ మనీ మేక్స్ మెనీథింగ్, మనీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్ సార్ నో. సో మళ్ళీ అటువంటి మనీ సంపాదించడానికి ఏం మార్గాలు ఉన్నాయి, ఏం చేయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా గురించి 2 నిమిషాలు చెప్తాను. ఎక్కువ చెప్పి చెప్పాను, మరి ఎక్కువ చెప్తే సెల్ఫ్ డబ్బా అవుతుంది. కాబట్టి నేను ఒక రైతు కుటుంబంలో, రైతు కూలి కుటుంబంలో పుట్టాను. రైతు కుటుంబం, రైతు కూలి. ఓకే, మా నాన్నగారు పెద్ద ధనవంతుడేం కాదు. మా నాన్నగారికి, వాళ్ళ నాన్నగారు ఒక 8.5-9 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు. ఏమని అంతది, వర్షం పడితేనే పండే పంట. మా నాన్నగారు చాలా కష్టపడి దాన్ని 1.5 ఎకరంగా మార్చేశాడు. అర్థం కాలే. 10 ఎకరాలు ఒకటే అయింది. బహుశా ఇక్కడ రోజులు కూడా అందరూ అంతే కావచ్చు ఎంత కొంత. ఓకే, సో రైతు కుటుంబంలో పుట్టాను. ఐ వాంట్ టు బికమ్ ఏదో అనుకుంటే లాభం లేదు. మా ఊర్లో చదువుకోవడానికి ఫెసిలిటీస్ లేవు. 7th వరకే ఉండే, 8th, 9th ఇంకా దూరం కెళ్ళి చదువుకున్నాను. ఇంకా పైకి రావాలనే ఉద్దేశంతో ఏం చేయాలి అర్థం కాక, మా స్నేహితులందరూ హైదరాబాద్కు వచ్చి చదువుకుంటే, నేను కూడా హైదరాబాద్కు వచ్చేసాను. కానీ డబ్బు లేకుండే అప్పుడు ఇంటింటికి పాల బాటిల్ పెడుతూ పేపర్ వేసుకుంటూ డిగ్రీ చదువుకున్నప్పుడు ఆటో నడిపించుకుంటూ చదువుకున్నానండి. ఇదంతా నా పేదవాన్ని, ఒకప్పుడు చాలా పేదవాన్ని, ఇప్పుడు మాత్రం పేదవాన్ని కాదు నేను.
అప్పుడు పేదవాణి, ఇప్పుడు మాత్రం పేదవాణి కాదా? ఓకే. సో ఆ పేదవాణిగా పుట్టడం నా చేతిలో ఏం లేకుండే, కానీ పేదవాణిగా ఉండడం మాత్రం మన చేతిలో ఉంది. పేదవానిగా ఉందామా, పేదవాని ఉండొద్దా? ఉండొద్దంటే మన చేతిలో ఉంది. మనం ఏం చేస్తే తెలుసా? ఇప్పుడు ఈయన చెప్తే నేను ధనవంతులైందా? ఎంతమంది చూశాను రా, ఇవి నడుస్తూనే ఉండే లోపలికి నాకు తెలుసుకున్నాం, ఈ మైండ్ లోపల నడుస్తామని ఈయన చెప్తే నేను అయితేనా? నా సేమ్ కాదు, నాకు తెలుసు. నా చేతులు రాత నాకు తెలుసు, మా ఇల్లు వాస్తు నాకు తెలుసు, కానీ చెప్తే నేనైతాను రాబాయ్ అని కూడా కొంతమంది అనుకుంటారు, నాకు తెలుసు. దిస్ ఆల్సో నాకు తెలుసు. ఎందుకోసం అంటే నేను కూడా మీ లెక్కలు ఆలోచించాను కాబట్టి. ఓకే, కానీ ఉన్న స్థితిలో నుంచి ఉన్నతంగా కావాలంటే ఏం కావాలి? ఉన్న స్థితిలో నుంచి ఉన్నతంగా కావాలంటే ఏం కావాలి? మనుషులు రెండు రకాలు. ఏం చెప్పానండి సార్, ఇది క్లాస్ లాగా దయచేసి. మనుషులు రెండు రకాలు. ఏం చెప్పానండి? గట్టి చెప్పాలండి. ఆడవాళ్ళు మగవాళ్ళు కాదు, పొట్టి వాళ్ళు పొడుగు వాళ్ళు నల్లవాళ్ళు తెల్లవాళ్ళు ఇవంతే కాదు. మనుషులు రెండు రకాలండి, సక్సెస్ఫుల్ అన్సక్సెస్ఫుల్, సక్సెస్ఫుల్ అన్సక్సెస్ఫుల్. మళ్ళీ అందరు ఎట్లా పుట్టారు? సేమ్ పుట్టారు, సేమ్ పుట్టారు. భూమి మీద పెద్దగా ఏం లేదు, మనం కూడా పెద్ద కష్టమేం కాదు, అందరికి సేమ్ ఫెసిలిటీస్ ఉండే. కానీ కొంతమంది మాత్రమే గొప్పలు అవుతున్నారు. గొప్పలు కావడానికి కారణం నేను అడుగుతాను, అది కరెక్ట్ అయితే ఏస్ అనాలే, లేకుంటే నో అనాలే. ఓకేనా? వాళ్ళ ఇల్లు వాస్తు బాగుంది కాబట్టి గొప్పలు అయ్యారు. పోనీ చేతులు రేఖలు బాగున్నాయి కాబట్టి గొప్పలు అయ్యారు. ఒక స్వామీజీ గురువారు ఆశీర్వాదం తీసుకొని ముందుకెళ్ళారు కాబట్టి గొప్పలు అయ్యారు. మళ్ళీ ఏం చేస్తే గొప్పలు అయ్యారు? కష్టపడితే ఎవరు చెప్పారమ్మ కష్టమని? కష్టమని ఎవరు చెప్పారు? కష్టపడితే లేబర్ అయ్యారు, పనిని ఇష్టపడితే లీడర్ అయ్యారు. గుర్తుంచుకో.